శ్రీకాకుళం ప్రిజం డిగ్రీ కళాశాలలో మోక్ష బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు. ఘనంగా మెగా డైరెక్టర్ వివి వినాయక్ జన్మదిన వేడుకలు. వలసలు ఆగాలి, ఉద్యోగాలు కావాలి అనే నినాదంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువ గర్జన అనే నిరసన దీక్ష. రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకాలతో మెరిసిన కెన్యూ రియో కరాటే విద్యార్థులు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని, చేయి చేయి కలుపుదామని సేవా సంఘ నాయకులు తెలిపారు. మోక్ష బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని శ్రీకాకుళం ప్రిజం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది సుమారు 30 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిజం డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ సడగాన శ్రీనివాసరావు, చేయి చేయి కలుపుదాం సేవా సంఘం ప్రెసిడెంట్ సీపాన సంతోష్, వైస్ ప్రెసిడెంట్ చుక్క సంతోష్, జనరల్ సెక్రటరీ బొబ్బిలిపల్లి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో మెగా డైరెక్టర్ వివి వినాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. దర్శ్ వీరగోవిందరావు, దుర్గా సురేష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివాలయం, రామాలయం పలు ఆలయాల్లో ఆయన గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ ఎర్రంశెట్టి సుబ్బలక్ష్మి, చిన్నారులు వినాయక్ కి బర్త్డే విశేష తెలియజేశారు. మాజీ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎర్రంశెట్టి నాగేశ్వరరావు చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి పారిశుద్ధ్య కార్మికులకు, పేదలకు దుప్పట్లు, బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. వరసలు ఆగాలి, ఉద్యోగాలు కావాలి అనే నినాదంతో జిల్లా కేంద్రంలో రామలక్ష్మణ జంక్షన్ దగ్గర జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువగర్జన అనే నిరసన దీక్ష చేయడం జరిగింది. ఈ వలసలు ఎక్కువ అవడానికి ముమ్మాటికి గత ప్రభుత్వాల తప్పిదమే. జిల్లాకి సుదీర్ఘ తీర ప్రాంతం, 4 నదులు, సుసంపన్నమైన వనరులతో పాటు అతి ముఖ్యమైనది గొప్ప మేధస్సు, కష్టపడే తత్వం ఉన్న యువత ఉంది. ఈ యువశక్తి జిల్లా అభివృద్ధిలో ఉపయోగపడకపోవటం మన దౌర్భాగ్యం. దేశంలో ఏ మూలకు వెళ్ళినా శ్రీకాకుళం కార్మికుడు ఒకడు ఉంటాడు. ఉద్యోగ అవకాశాలు లేక కుటుంబాలకు దూరంగా ఇలా దేశం నలుమూలలు వెళ్ళిపోవడం దురదృష్టకరం. విజన్ 33 ప్రకారం జనసేన పార్టీ వస్తే వలసలు ఆగడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. జనసేన పార్టీ తరపున జిల్లా పరిస్థితులు బట్టి ఒక మేనిఫెస్టోను తయారు చేస్తామని అన్నారు. ఈ ప్రభుత్వం జిల్లాకి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నాయకులు బాధ్యత తీసుకోవాలని గుర్తు చేశారు. ఈ యువగర్జన పోరాటం ఈరోజు మొదలైంది. వలసలు ఆగే వరకు ఈ పోరాటం చేస్తామని జిల్లా జనసేన పార్టీ నాయకులు శ్రీకాకుళం ప్రజలకి ఈ వేదిక ద్వారా పిలుపునిచ్చారు. ఆలోచన చేసి టికెట్లు ఇచ్చిన ఘనత ఆయనకు దక్కుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క అధికార పార్టీ నాయకులు వాళ్ళు చెప్పే స్లోగన్లు ఏంటంటే వై గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో మౌలిక వసతుల్ని కల్పించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముజాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గం ఎల్ఎన్పేట మండలంలో ఉన్న మురగడలోవ, బసమామిడి వలస గ్రామాల్లో జగనన్న ఇళ్లు, మంచినీరు, రోడ్లు, స్వచ్ఛ భారత్ పేరు మీద మరుగుదొడ్లు నిర్మించకపోవడం వలన ఆ గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని వారన్నారు. ప్రజాప్రతినిధులు ఎలక్షన్ సమయంలో వెళ్లి హామీలు ఇచ్చి తీరా గెలిచిన తర్వాత ఆ గ్రామాలు ఎలా ఉన్నాయో, అక్కడి ప్రజలు ఏ విధంగా నివసిస్తున్నారో చూసే పరిస్థితి ఈ పాలకులకు లేకపోవడం దురదృష్టకరమని వారు తెలియజేశారు. తక్షణమే వారు నివసిస్తున్న గ్రామాలలో పోడు భూములకు పట్టాలు, జగనన్న కాలనీ పేరు మీద పక్కా ఇళ్లు, వారు ఉంటున్న ప్రదేశం వరకు రోడ్లు, స్వచ్ఛ భారత్ పేరు మీద మరుగుదొడ్లు నిర్మించాలని జిల్లా పరిషత్ ఆవరణలో ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్కు పై సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ప్రాంతంలో జగనన్న ఇల్లు నిర్మించాలి.
గిరిజన ప్రాంతంలో జగనన్న ఇల్లు నిర్మించాలి, గిరిజన ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలి, గిరిజన ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించకపోవడం సిగ్గో సిగ్గో, గిరిజన ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించకపోవడం సిగ్గో సిగ్గో. శ్రీకాకుళం స్థానిక మహాలక్ష్మీ నగర్ కాలనీలో గల కెన్యూ రియో కరాటే విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకాలతో మెరిశారని శ్రీకాకుళం కరాటే చీఫ్ రెడ్డి డిల్లేశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. విశాఖపట్నం సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో నగరానికి చెందిన కెన్యూ రియో విద్యార్థులు పాల్గొని పతకాలు సాధించారని, కటా కుమిటీలలో 8 పతకాలను కైవసం చేసుకున్నారన్నారు. ఇందులో స్వర్ణం 2, రజతం 2, కాంస్యం 4 ఉన్నాయన్నారు. గెలుపొందిన విద్యార్థులకు ఏపీ కరాటే చీఫ్ కె సుమన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేసి భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి జిల్లా ఘన కీర్తిని పెంచాలని అన్నారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన విద్యార్థులను కోచ్ రెడ్డి డిల్లేశ్వరరావుని మహాలక్ష్మీనగర్ కాలనీ దగ్గర గల శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంతో పాటు జిల్లాలో పలువురు వక్తలు అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం నియోజకవర్గ పరిధిలో ఉప్పలగుప్తం మండలంలోని ఏటి మెరక గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాంలో ఏటి మెరక గ్రామ మహిళలు ఓఎన్టీసీ మంజూరు చేసిన నిధులు తమకు ఇవ్వాలంటూ ఫిర్యాదు చేశారు. ఏటి మెరక గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించి ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులు పక్కదారి పట్టించారని, రాజమండ్రి ఓఎన్జీసీ వారు సిఎస్ఆర్ నిధులు 23 లక్షలు మంజూరు చేయగా 3 లక్షల జీఎస్టీ తీసుకుని 20 లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. సుమారు 45 కుటుంబాలు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి చేపట్టుకోమని చెప్పి నిధులు మంజూరైనా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ చిన్నం రాజుపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేయగా కలెక్టర్ తమ డబ్బులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారని గ్రామ మహిళలు తెలిపారు. అదే అండి, మేము ఓఎన్జీసీ నిధి నుంచి మాకు ఎటువంటి సాయము చేయలేదు అనేసి ఏనాడు నుంచో పోరాడుతున్నాం బావయ్య, ఏనాడు నుంచో పోరాడి ధర్నాలు చేసాం, అన్నీ చేసాం, మాకు ఎటువంటి సంధన లేదు. మొన్న మాత్రం 23 లక్షలు మీకు బాత్రూములు లేవంటున్నారు కాబట్టి బాత్రూములకి అయితే మేము ఇస్తామమ్మని మాకు సాయం చేస్తామని చేశారండి. కలెక్టర్ ద్వారా మాకు వేతామన్నారు, కలెక్టర్ గారి ద్వారా వేతామని ప్రెసిడెంట్ గారికి అప్పుడు చెప్పారు. ప్రెసిడెంట్ గారు ఏమి ఇది కట్టినారు అది కట్టినారు, మీరు కట్టేసుకోండి అమ్మా, మా వల్ల అవ్వదు, మేము కట్టినవి అయితే ఇలాగ కడితే అలా కూలిపోతాయి అన్నారు. కట్టేసుకుంటాం బావి, అయితే మరి అప్పులు చేసి కట్టుకుంటాం, మా డబ్బులు మాకు వేసేయండి అన్నాం. మాకు వేసేస్తామని ఎంత లేదన్నారు, డబ్బులు వేయలేదు, ఏమి వేయలేదు. మా ప్రెసిడెంట్ గారు కడుము సన్నవరాజు. కాదు, మేము ఓఎన్జీసీ తరపు నుంచి మేము అది మామూలుగా ట్రైక్ చేసింది ఒక 23 లక్షలు తెచ్చుకున్నామండి. 23 లక్షలు తెచ్చుకుని 3 లక్షలు ఏమో జిఎస్టీ అని తీసేశారు. మా పేట బాత్రూములు లేవండి, చిన్న చిన్న పేట అండి మా పేట. ఆ బాత్రూములు కట్టించమంటే బాత్రూములు కట్టేసుకోండి, మీరు 3 ఐటమ్స్ల కింద వేస్తాము, మీరు ఎలాగో కట్టేసుకున్న తర్వాత డబ్బులు వేస్తామన్నారండి. మాకెవరో డబ్బులు మాకు రూపాయి ఇప్పుడు చేయలేదండి, అన్ని తాకట్లు పెట్టుకుని కట్టుకున్నాం. ఇప్పుడు ఎవరో కూడా మాకు రూపాయి సాయం చేయట్లేదు, మాకు ఏమైనా సరే మా డబ్బులు మాకు పంపుతారని వచ్చామండి. అది కంప్లైంట్ కలెక్టర్ గారు చెప్పడానికి వచ్చాము, కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చుకోవటం. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఓఎన్జీసీ పట్టు జిఎండిహెచ్ ఓఎన్జీసీ పట్టు ముప్పలగుత్తం గ్రామం ఏటి మేరకు గ్రామంలో మేము నివసిస్తున్నాం. ఇక్కడ మేము రోడ్లు లేక కొన్ని లారీలు అనేవి వెళ్తున్న ఇల్లు హౌసెస్ కూడా పగిలిపోతున్నాయి, వాటి కూడా మేము అన్నీ చేయించిస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వరకు కూడా ఎవరు కనిపించలేదు. గత మేము ఎన్ని చేశారో 1/2 2023 తారీఖున ఓఎన్జీసీ వాళ్ళు మాకు
23 లక్షలు శాంక్షన్ చేసి సీఏ గారు కూడా లెటర్ ఇచ్చారు. అన్నీ జరిగింది, అన్నీ కూడా సబ్మిట్ చేశాము. తర్వాత అది అయిపోయిన తర్వాత ఎంత లేదు అదిగా అమ్మ వచ్చేస్తున్నాం, మీ అంబేద్కర్ స్ట్రాటజీ కట్టిచ్చేస్తాము, అదిగో చేస్తాం చూడండి అయిపోతుందని చెప్పేసి అన్నారు. మా తర్వాత మాకు వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్లో కూడా అందులో పెట్టారు. వాటర్ ప్రాబ్లమ్స్ కూడా మీకు క్లియర్ అయిపోయిందమ్మా, మీకు వాటర్ కూడా వచ్చేస్తాం. మాకు యాసీ కాలంలో 3 మంత్స్ కూడా మాకు వాటర్ రాదండి, ఎట్టి పరిస్థితుల్లో మాకు 3 మంత్స్ కూడా చాలా చాలా ఇబ్బంది పడతాం మేము. ఏటిమేర గ్రామానికి వాటర్ సమస్య చాలా సమస్య ఉంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్ది మండలంలో అగ్ర కులాలు దళితులపై దాడులు చేయడం అమానుషమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి, భీమ్ ఆర్మీ తెలంగాణ సోషల్ మీడియా స్టేట్ ఇన్ఛార్జ్ పొంగూరి ప్రసాద్ తెలియజేశారు. కావలి ఉదయగిరి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలియజేశారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దగదర్ది గ్రామంలో అగ్ర కులాలు దళితులపై దాడులు చేయటం సరైన ధోరణి కాదని హెచ్చరించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని, ఇప్పటికే దళితులపై 4,500 తప్పుడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. జిల్లాలో దళితుల ఓటు బ్యాంక్ 8 లక్షలు ఉందని, ఎలక్షన్ల ముందు నాయకులకు దళితులు గుర్తుకు వస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడైనా అగ్ర కులాలపై దళితులు దాడి చేసినట్లు ఎక్కడా లేదని అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పాల్గొన్నారు. మేము జరిగిన సంఘటన దగదర్తి అర్జునవాడలో దళితవాడలో జరిగినటువంటి సంఘటన చాలా ఘోరమైనది. అయితే చాలా పొరపాటు జరిగింది, ఆ పొరపాటు అయినా కూడా ఎవరైనా కూడా అధికారులు సర్దిద్దాల్సిన విషయం ఉంది. ఆ అధికారుల్లో కూడా కొంత నిర్లక్ష్యం ఉంది, కానీ వాళ్ళు మా ఊళ్ళో కూడా కొంత నిర్లక్ష్యం ఉంది. ఈ సమస్య అంతా కూడా పరిష్కారం చేయాలని చెప్పి మా బాబాసాహెబ్ అంబేద్కర్ వద్ద మేము అందరూ కూడా నిరసన తెలియజేశాం. ఇది మాత్రం అధికారుల దగ్గరికి వెళ్ళి 10 మంది వెళ్ళి మాట్లాడతాం. ఆ మా సమస్యలు మా డిమాండ్లన్నీ కూడా మేము తెలియజేసి మా ఇది కులాల మధ్య చుట్టూ రాకూడదు, సమరసిద్ధంగా ఉండాలి. మేమందరం కూడా సమాజంలో అందరం బతకాలి, మేమందరం కూడా కూలీ చేసుకో బతికే వాళ్ళమే, చిన్న చిన్న పనులు చేసుకో బతికే వాళ్ళమే. కాబట్టి మేము దళితులు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు అన్యాయం జరగకూడదు, మాకు అందరూ కూడా రాజ్యాంగపరంగా చట్టపరంగా మాకు అధికారులే మాకు మాకు రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించడానికి ఏదో చిన్నవాళ్ళు ఎవరెవరో పొరపాటు చేస్తారు, అవన్నీ కూడా పరిగణలో తీసుకోకుండా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా దళితులకి రక్షణ కల్పించి వాళ్ళందరూ కూడా సమాజంలో తిరిగే విధంగా న్యాయం చేయాలని మేము కోరుకున్నాం. ఎందుకు అంతకంటే ఏ సమస్య లేదు, మేము ఆందోళన కూడా లేదు, కానీ మీ అధికారులు కూడా ఒక పక్షపాతంతో వ్యవహరించడం చేయాలనేదే మా ప్రధానమైన డిమాండ్. కాబట్టి ఇది ఒక జరిగిన సంఘటన, ప్రతి గ్రామంలో వినాయక చవితి రోజు ఈ రోజు జరుగుతామని, కానీ అక్కడక్కడ కూడా కొందరిని కూడా హీనంగా కులం పేరుతో జరిగిన సంఘటనలు కొడుతున్నారు, తింటున్నారు, దాడులు చేస్తున్నారు. ఇది అన్యాయం, కులహీనంగానే బాధపడుతున్నారు. కాబట్టి ఇది అధికారులు సరిచేయాలి, కాబట్టి అధికారులు దృష్టికి మేము తీసుకొస్తున్నాం. కాబట్టి మాకు న్యాయం చేసేంత వరకు పోరాడతాం. సార్, భీమ్ ఆర్మీ తెలంగాణ సోషల్ మీడియా స్టేట్ ఇన్ఛార్జ్. ఇవాళ నెల్లూరు జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఒక ముదువర్తి, ఒక గంగపట్నం, ఒక దగదర్తి, ఇలా అనేక గ్రామాలలో దళితుల మీద అగ్ర కులాలు దాడులు చేస్తున్నారు. ప్రత్యేకించి దగదర్తిలో సెప్టెంబర్ 22వ తేదీన ఎవరో ఒక కమ్మవాడిని ఇంకొక కమ్మవాళ్ళు కొడుతుంటే అటు ఎదుతున్నటువంటి దళితులు అరే చచ్చిపోయినట్టున్నాడు అయ్యా, మీరు కొడితే చచ్చిపోతాడు ఆపండి అన్నందుకు అక్కడటువంటి 30 మంది కుమ్మరులు కమ్మరులు కలిసి దళితుల మీద దాడి చేశారు. ఇదేమిటమని మీరు అడగడానికి ఊర్లో వెళ్ళినప్పుడు అక్కడ వాగ్వాదం జరిగింది. అంతే, ఒక పాకిస్తాన్ ఇండియా మీద పడినట్టు, బహుశా పాకిస్తాన్ ఇండియా మీద పడితే కూడా అంత కలవరం ఉండదు. ఈ దళితులు అనే వాళ్ళు ఊరి మీదకు వచ్చి మాట్లాడిపోవటమా? మేము మాలవాడికి ఇల్లు కొట్టాలి, మేము మాలలు కొట్టాలి, అది మా హక్కు, అది మా న్యాయం. దళితులు కొట్టకూడదు, తిట్టకూడదు, ఊర్లోకి వెళ్ళకూడదు అని గ్రహించినటువంటి వీళ్ళందరూ రాజకీయాల అతీతంగా ఏకమయ్యి ఇవాళ అనేక కుట్రలు చేస్తున్నారు. ఈరోజు కాదు, దాదాపుగా 40 సంవత్సరాల నుంచి దగదర్తిలో ఉన్నటువంటి ఈ ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామంలో నీటి కోసం రోడ్డుపైకి వచ్చారు ప్రజలు. ఒంగోలు నంద్యాల జాతీయ రహదారిపై రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. అధికారులెవరూ పట్టించుకోకపోవడం లేదని, నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా రాస్తా రోకోలో భారీగా గొట్లగట్టు ప్రజలు పాల్గొనడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. Vamos a
ఆయన ఎక్కినప్పుడు నెలకు 2 సంవత్సరాలు చేసింది అప్పుడు ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ తరలించడాన్ని నిరసిస్తూ తణుకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో 27వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టిన నియోజకవర్గ యాదవ్ కులస్తులు, రెడ్డి కులస్తులు మరియు మహిళలు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి దీక్షను ప్రారంభించిన ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేసి మనోవేదనకు గురి చేయడం, అదేవిధంగా ప్రజలందరినీ కూడా మానసికంగా వేదనకు గురి చేసి జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందడం మనమందరం కూడా చూస్తున్నామన్నారు. నెల రోజులుగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నాడు అంటే జగన్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠకు చేరిందో మనమందరం కూడా అర్థం చేసుకోవాలని అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తణుకులో గత 26 రోజులుగా నిరసన దీక్షల ద్వారా, వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ కూడా నిరసన తెలియజేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఈరోజు 27వ రోజు యాదవ సంఘ సభ్యులు, పలువురు మహిళలు ఈరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడికి సంఘీభావం ప్రకటించడం జరుగుతుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందడం మనందరం కూడా చూస్తున్నాం. నెల రోజులుగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు పైశాచిక ఆనందం పొందుతున్నాడంటే ఏ విధంగా పిచ్చి పరాకాష్ఠకు చేరిందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు నిరసనగా తణుకులో కూడా గత 26 రోజులుగాను కూడా నిరసన దీక్షల ద్వారా, వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ కూడా నిరసన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 27వ రోజు యాదవ సంఘ సభ్యులు, పలువురు మహిళలు ఈరోజు నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం సిఐడిని అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈరోజు ఇంతకింతకి జగన్మోహన్ రెడ్డి చెల్లించుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు చెబుతున్నటువంటి కేసులన్నింటిలో కూడా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ, ఫైబర్ గ్రిడ్ కేసులో కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కానీ ఎటువంటి ఆధారాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయలేదు, ఇప్పుడు కూడా చేయరు. ఈరోజు 42 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడూ కూడా కృషి చేశారు, తప్పితే ఇటువంటి అవినీతిని చేసి ఏ రోజు కూడా రాజకీయాలు చేయలేదు. ముఖ్యంగా ఈరోజు ఫైబర్ గ్రిడ్లో కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి ప్రాజెక్టుని కేవలం 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి ఇంటికి, గ్రామాన ఇంటికి కూడా 149 రూపాయలకి ఇంటర్నెట్ కనెక్షన్, ఫోన్ కనెక్షన్, కేబుల్ టీవీ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఫైబర్ గ్రిడ్ని మీరు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా అమలు చేయండి ఈ విధంగా అని సూచన చేశారంటే ఆ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉందనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామాన ఇంటింటికి కూడా అతి తక్కువ ధరకి ఇంటర్నెట్ కనెక్షన్తో పాటు కేబుల్ టీవీ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎక్కడా కూడా సెపరేట్ లైన్లు ఫైబర్ ఆప్టిక్ ద్వారా ఉన్నటువంటి కరెంటు పోల్స్ను ఉపయోగించుకుని ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా అటు ఆ రోజు ఫైబర్ గ్రిడ్ ద్వారా ఆ కనెక్షన్లు అన్నీ ఇవ్వడం జరిగింది. ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి రోజు రోజుకి ప్రజల నుండి ఆదరణ పెరుగుతోంది. ఇతర పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఏలూరు నగరంలోని 335వ డివిజన్లకు చెందిన వైసీపీ ఇతర పార్టీలకు చెందిన 50 మందికి పైగా జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి రెడ్డి అప్పలనాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం, యువత యువకుల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధికి అరాచక ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ నిర్విరామంగా పోరాడుతున్నారని చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మంచి పాలన జరగాలని ఆశయాలు, సిద్ధాంతాలు, నిబద్ధతతో పోరాడుతున్న పవన్ కళ్యాణ్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన జరుగుతుందని, ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని, ఈ పాలనను అంతం చేయాలంటే ప్రజలందరూ ఏకం కావాలని సూచించారు. సైకో ప్రభుత్వం అంతానికి సాగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రెడ్డప్పలనాయుడు పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. కొంతమంది ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీలో, వైసీపీ పార్టీ నుంచి 3వ డివిజన్ నుంచి, వైసీపీ పార్టీ నుంచి 15వ డివిజన్ నుంచి, ఇతర పార్టీ నుంచి మరి రోజున జనసేన పార్టీలో కరుణ ఆధ్వర్యంలో మరి రోజున 50 మంది జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ కూడా జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం తరఫున వారందరికీ స్వాగతం పలుకుతూ, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం ఉన్నటువంటి యువతి యువకుల యొక్క భవిష్యత్తు కోసం మరి ఈ రోజున రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మంచి పరిపాలన రావాలి అనేటువంటి ఒక దీక్షతో, సిద్ధాంతాలతో, నిబద్ధతతో ఈ రోజున పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి వారి పార్టీలోకి, వారి యొక్క చేస్తున్నటువంటి పోరాటంలో భాగం మనం కూడా భాగం కావాలి, వారి యొక్క అడుగులో అడుగేయాలన్నటువంటి ఆలోచనతో వచ్చినటువంటి మిత్రులకు, సోదరిమణులకు అందరూ కూడా ఏలూరు జనసేన పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరినీ కూడా పార్టీలకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతోంది, ప్రజల జీవితాలు నాశనం చేసేటువంటి పరిపాలన కొనసాగుతుంది. దాన్ని అంతమందించాలంటే రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఏకం కావాలి, ఈ యొక్క ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలన్నటువంటి లక్ష్యంతో సాగుతున్నటువంటి యొక్క సుదీర్ఘ పోరాటంలో అందరం కూడా భాగస్వాములు అవ్వాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో, ఈ సమాజం కోసం మంచి ఆలోచన చేసి వచ్చినటువంటి మరి మిత్రులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, అలాగే సోదరి మళ్ళీ వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి నిరంతరం కూడా రేపు జరిగేటువంటి యొక్క పోరాట సమరంలో అందరం కూడా భాగస్వాములు అయి రాబోయేటువంటి 24లో జరిగేటువంటి ఎలక్షన్స్లో మరి జనసేన, తెలుగుదేశం సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందించడం కోసం మనం అందరం కూడా కంకణబద్ధులు అవ్వాలని చెప్పి తెలియజేస్తూ, జాయిన్ అయినటువంటి మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ పార్టీలకు ఆహ్వానిస్తాం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు టీడీపీతో కలిసి పోరాటం చేస్తామని జనసేన మత్స్యకార విభాగం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మిడి నాయకర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సరైన సాక్ష్యాధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కన్నా కక్ష సాధింపు రాజకీయాలే ఎక్కువయ్యాయని, మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నరసాపురం సీటు ఎవరికి ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. అనంతరం నరసాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న 29 రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షా శిబిరానికి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్ మరియు జన సైనికులు వెళ్లి తమ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు తదితర జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. జనసేన పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మరి నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే పిఎస్సి సభ్యులు చైర్మన్ ఉన్నారో మరి ఆయనకి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ చైర్మన్గా ఆయన పెట్టడం జరిగింది. అదేవిధంగా సభ్యులుగా మరి దాంట్లో నరసాపురం నియోజకవర్గం నుంచి మరి నన్ను కూడా తీసుకోవడం కూడా అది నేను చాలా అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా ఒక పెద్ద బాధ్యతను మరి పవన్ కళ్యాణ్ గారు నాకు అప్పచెప్పారు కాబట్టి ఆ బాధ్యతను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నాపై ఉన్న నమ్మకం ఉంచి బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యత ఎప్పుడు కూడా పార్టీకి కానీ, అటు జనసేన పార్టీకి కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కానీ
పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా కూడా మచ్చ తెచ్చే విధంగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి బాధ్యత నాకు అప్పచెప్పినందుకు మరి నరసాపూర్ నియోజకవర్గ ప్రజల తరపున కూడా మరి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీరు అందరూ చూస్తున్నారు దాదాపు ఒక నెల నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మనందరూ చూస్తున్నాం. మనం ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 2019లో ప్రజలందరూ కూడా ఒకసారి అవకాశం ఎమ్మెల్యేగా ఒక ముఖ్యమంత్రిగా అతనికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ రోజుని మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అతను రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలని ఆలోచన తోటి ప్రజలకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉన్న వ్యక్తి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్తాన్న వ్యక్తి, మరి అధికారం ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రజలకు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుంది, అభివృద్ధి పరంగా ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, మోహన్ రెడ్డి గారు కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా అన్నది, ముందు వస్తాయా లేకపోతే మార్చిలో వస్తాయా అన్నది కాదు, కానీ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సరే ఇక నరసాపూర్ నియోజకవర్గం నుంచి మరి జనసేన పార్టీ పరంగా మేము తెలుగుదేశం పార్టీతో కూడా వెళ్తున్నాం కాబట్టి ప్రత్యేక కూడా చెప్తున్నాం. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనసేన పార్టీకి ఇచ్చిన నాయకుడికి టికెట్ ఇస్తే ఇక్కడ గెలిపించుకునే పరిస్థితి మాకుంది. అదేవిధంగా ఏదైనా కారణాల చేత తెలుగుదేశం పార్టీకి ఇచ్చినా సరే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని గెలిపించుకునే విధంగానే ఈ నరసాపురం జనసేన పార్టీ కార్యకర్తలందరూ ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను గుండ్లకమ్మ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతులు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు కొట్టుకుపోయిన గేటును పెట్టాలని కోరుతూ రైతులు ఒక పాదయాత్ర ధర్నా చేపట్టడం శోచనీయమన్నారు. గేటు పెట్టడానికి టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదన్నారు. పనులు చేస్తే ప్రభుత్వం డబ్బులు ఇవ్వదన్న భయంతోనే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి పనులు చేసే పరిస్థితి లేదన్నారు. ఏపీలో మంత్రుల బంధువులు తప్ప ఇతరులు పనిచేస్తే డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ఏపీలో పనులు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మంత్రులు అవసరమైన పనులు చేయటం మాని ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గేటు పెట్టమని ధర్నా, సమస్య ఏమయ్యా అంటే అది గేటు కొట్టుకొని పోయింది. ఆ గేట్ నంబర్ కూడా నాకు బాగా నోట్ అయిపోయింది. ఒకసారి మూడో నంబర్ గేట్ అది, ఆ ఈ మూడో నంబర్ గేటు పెట్టండి. గుండ్లకమ్మ ప్రాజెక్టు దాదాపు 670 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు, దాని గేటు కొట్టుకోవడం వల్ల ఇవాళ తాగునీరు సాగునీరుకి ఇబ్బంది వచ్చింది. మన ఉండే నగరానికి తాగునీరు, అద్దంకి పట్టణానికి తాగునీరు, అదేవిధంగా 20,000 ఎకరాల భూములకు సాగునీరు ఈ ప్రాజెక్ట్ ద్వారా అంతా ఉంటే దానికి గేటు కొట్టుకొని పోయింది కాబట్టి ఆ గేటు పెట్టమని చెప్పి మరి దానికోసం ఒక పాదయాత్ర, ఆ పాదయాత్ర అయిన తర్వాత ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. నిజంగా నేను సిపిఐ తరఫున మేము బస్సు యాత్ర చేసినప్పుడు ఆ గుండ్లకమ్మ ప్రాజెక్టు దగ్గర పోయాం. పోతే ఆ రోజు అది చూసిన తర్వాత నాకు కూడా ఆశ్చర్యమైంది, ఇదేం పెద్ద పని కాదు, అందులో కూడా ఆ గేటు కొట్టుకుంటూ ఎక్కడో పోలే, అది కూడా అది కిందనే కనపడతా ఉంది. అది కింద పోయి ఆడ దగ్గరలో ఉండే గేటును తెచ్చి మళ్ళీ అమర్చాలంటే ఇంజనీర్లు అందరూ ఉండాలంటే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని దానికి ప్రపోజల్స్ పంపారు. మరి గవర్నమెంట్ కూడా ఆ ప్రపోజల్ పైన వాళ్ళు టెండర్ పిలిచారు, టెండర్ పిలిచే ఎవరు రావడం లేదట. టెండర్ వేయడానికి కూడా కాంట్రాక్టర్ కూడా రాలేదంటే నేను జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్తా ఉన్నా, నీకు నిజంగా తలక ఏమైనా ఉంటే ఆ తలక తీసుకుని పోయి ఏడన్నా పెట్టు, సిగ్గున్నారా నీకు? ఇక సిగ్గులేని జగన్మోహన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి 10 కోట్ల రూపాయల టెండర్కి నువ్వు ఇవాళ కాంట్రాక్ట్ ముందుకు రావడంలో చాలా బాధాకరం. 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, దానికోసం డబ్బులు లేవు కాబట్టి రాలేదంటే దానికి అర్థం ఉంది, కానీ 10 కోట్ల రూపాయల టెండర్ కూడా ఇవాళ కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదంటే నిజంగా ఇది గవర్నమెంట్ ఉందా ఈ రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా.
పైగా ఈరోజు మీరు పేపర్లో చూసింటారు వార్త, రావులపాలెంలో కాంట్రాక్టర్లందరూ మీటింగ్ పెట్టుకున్నారు. కాంట్రాక్టర్లందరూ కూడా మీటింగ్ పెట్టుకుని ఆర్ఎండి కాంట్రాక్టర్లు, పంచాయతీరాజ్ కాంట్రాక్టర్లు వాళ్ళు ఏమంటే వాళ్ళకు తీర్మానమే చేశారు, మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి పని చేయము, కారణం ఏమంటే మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు, అధికారం దగ్గర పోతే పట్టించుకోవడం లేదు, పైగా ఇప్పుడు మమ్మల్ని రోడ్ల కోసం టెండర్ పిలిచి టెండర్ లేమని చెప్తా ఉన్నారు. మేము ఎవరము టెండర్ లేయము. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరికైనా డబ్బులు ఇస్తా ఉన్నారు పనులు చేసే వాళ్ళకంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినిస్టర్ ఉన్నాడు ఆయన కంపెనీ వాళ్ళకి ఇస్తా ఉన్నారు, లేదా వాళ్ళ బంధువులకు ఇస్తా ఉన్నారు. శ్రీకాకుళం ప్రిజం డిగ్రీ కళాశాలలో మోక్ష బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు. ఘనంగా మెగా డైరెక్టర్ వివి వినాయక్ జన్మదిన వేడుకలు. వలసలు ఆగాలి, ఉద్యోగాలు కావాలి అనే నినాదంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువ గర్జన అనే నిరసన దీక్ష. రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకాలతో మెరిసిన కెన్యూ రియో కరాటే విద్యార్థులు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.